భాషా స్వరూపిణి అయిన సభాభారతికి సాధువాదాలు. నది అంటే కేవలం నీరు మాత్రమే కాదు, నది అంటే ఒక జీవన విధానం. నది అన్నప్పుడు రామన్ మేగసేసే పురస్కార గ్రహీత రాజేంద్ర సింగ్ మనకు గుర్తొస్తారు. నది అన్నప్పుడు ఏ అర్థమైతే ఉందో, నుడి అన్నప్పుడు కూడా అంతే. భాష అంటే కేవలం మాట మాత్రమే కాదు, ఒక జీవన విధానం. నది నీటి పొరల్లో మానవ వికాస నాగరికత ఎలా నిక్షిప్తమయ్యుందో, నుడిలో కూడా, ఒక భాషలో కూడా ఒక జీవన విధానం ఉంది. ఇలా ఈ నుడి గురించి ఒక ఉద్యమంగా ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టారు మాన్య మహోదయులు పవన్ కళ్యాణ్ గారు. మమ్మీలో అమృతత్వమేది, మమ్మీలో అమృతత్వమేది వినరా మాబాబు మాధుర్యము, అమ్మా అన్న పదమ్ములో కలదురా హా అన్నచో విన్నచోన్. చిమ్మన్ చిమ్మెడు చిన్ని మాటకు అమ్మానే మాట, చిమ్మన్ చిమ్మెడు చిన్ని మాటకు ఘన శ్రీభాష్యముల్ సాటిరావమ్మో. ఏలకు మునిగిపోయెదురు ఈ అప్రాచ్య దుస్సంస్కృతిన్. ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. ఒక విచిత్రం, అమ్మా అండం కన్నా కాన్వెంట్కి వెళ్ళొచ్చిన పిల్లాడు మమ్మీ అంటే మురిసిపోయే స్థితి వచ్చింది. అమ్మల గురించి పరిశోధన చేశారుగా ఆయన, వాళ్ళ యొక్క మానసిక స్థితి అది. నీకు ఎంతమంది పిల్లలు అన్నప్పుడు, నాకు ఇద్దరు పిల్లలు అనడం నుడి. నాకు రెండు పిల్లలు అండవలో ఉన్నటువంటి కృత్రిమం ఏంటో మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు రాబోయే తరం మాట్లాడే భాష ఇదే, నాకు రెండు పిల్లలు అని. మనమంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళం చాలా వరకు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళం. ఎంతమంది పిల్లలు అన్నప్పుడు, నాకు ఇద్దరు పిల్లలు, నాకు ముగ్గురు పిల్లలు అంటాం. ఆ ఇద్దరు ముగ్గురు అనడం నుడి, నాకు రెండు పిల్లలు అనడం ఏంటో మీకు అర్థమవుతుంది. బెట్రాన్ రెస్సిల్, గాంధీజీ, వివేకానందుడు, రాధాకృష్ణన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళంతా రాసిన మాట త్రిసూత్ర విద్య. ప్రపంచంలో ఏ శిశువు అయినా తన తల్లి ఒడిలో ఏ భాష అయితే నేర్చుకుంటాడో దానిలోనే అతను ప్రాథమిక విద్యను నేర్చుకోవాలి అని చెప్పని, త్రిసూత్ర విద్య అంటాం. తర్వాత అతను దేశంలో ఏ భాష అయితే ఉందో దాన్ని రెండో భాష కింద నేర్చుకుంటాడు. ఇక ప్రపంచమంతా మసులుతున్న భాష ఏదైనా ఉంటే దాన్ని మూడో భాష కింద నేర్చుకుంటాడు అని చెప్పని బెట్రాన్ రెస్సెల్ త్రిసూత్ర విద్య అని పుస్తకం ఉందండి, అందులో చెప్పిన మాటలవి. అందుకని ముందు తల్లి నుంచి నేర్చుకున్నాడు, అందువల్ల అదే పాఠశాలకు వెళ్ళి నేర్చుకుంటాడు. ఇప్పుడున్న పెద్ద సమస్య ఏమిటంటే, ఇందాక వారు జయప్రద గారు చెప్పిన మాట, వాడు మాట్లాడడం మానేశాడని. ఇంగ్లీష్ మీడియంలో జరిగేది ఏంటంటే పిల్లాడు ప్రశ్నించడం మానేస్తాడని, ప్రశ్నించాడు ఇంకంతే, క్లాసులో కూర్చుని ఉంటాడు. ప్రశ్నించాలంటే వాక్య నిర్మాణం చేసుకోవాలి, వాక్య నిర్మాణం చేసుకోవడం వాడికి రాదు కాబట్టి కూర్చుని ఉంటాడంటే. అంచేతన మన తెలుగు జాతి ప్రశ్నించడాన్ని నష్టపోతూ కోల్పోతున్న స్థితిలో ఉంది. అంచేతన ఇంకేది ప్రశ్నించడు, ఇంకేం ప్రశ్నిస్తాడు. పొరపాటున నువ్వు విసిరేసిన ఓటు రాయి ఎప్పటికీ పోడ్చలేని ఐదేళ్ల గోయి అన్నాడు వైఆర్ గాంధీ గారు. ఆ బాలు వాడు, ఈనాడు బాలు వాళ్ళ ఫాదర్ రాసిన మాట. వాళ్ళు మన ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. ఓ పక్కన తమిళనాడు, ఓ పక్కన కర్ణాటక, ఐదవ తరగతి వరకు తమిళ మీడియంలో చదవాల్సిందే, కన్నడ మీడియంలో చదవాల్సిందే. ఇప్పుడు మనకు ఉన్న మీడియాని తీసేసి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు అన్నిటిలోనూ ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే ఇంట్లో తెలుగు మాట్లాడతాడు, బయటికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇప్పుడు నేను అడుగుతున్నది కిరాణా కొట్టు దగ్గర, కాయగూరల షాపు దగ్గర, పాలబ్బాయితో, పేపర్ వాడితో, వాడి నిత్య జీవితంలో ఉన్న అన్ని చోట్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఏది? వాడు తెలుగు మాట్లాడాల్సిందే. అందుకని మాతృభాషలో విద్య ఉండాలి అన్నది. ఎప్పుడైతే ఇది కోల్పోతాడో, భాషను కోల్పోతాడో, భాష ద్వారా అతనికి ఆచార వ్యవహారాలు వస్తాయి, ఒక జీవన విధానం వస్తుంది. దీని అంతటినీ సంస్కృతి అంటాం, దీని అంతటినీ కోల్పోతాడు. ఇంకా అతనికి నన్నయ్య తెలియదు, తిక్కన తెలియదు, సత్యం శంకర మంచి అమరావతి కథలు తెలియదు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలియదు, కందుకూరు వీరేశలింగం తెలియదు. జాతి సంస్కృతిని కోల్పోయిన వాడు ఇంకా అతను ఏమి మనుగడను సాగించగలుగుతాడు? తన వారసత్వం తనకు తెలియదు, తన భాష తెలియదు, తన జాతి చరిత్ర తెలియదు, తన సంస్కృతి తెలియదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇంగ్లీష్ పుస్తకం తెలుస్తాడు, షేక్స్పియర్ తెలుస్తాడు, మిల్టన్ తెలుస్తాడు. వాడు తెలియడం గురించి నేను బాధపడటం లేదు, వాడు ఆ సంస్కృతిలో జీవిస్తాడు, ఆ సంస్కృతిని అనుసరిస్తాడు, తనదైన ఒక అస్తిత్వాన్ని కోల్పోతాడు. అందుకని భాష ద్వారా సంస్కృతి ఒక అస్తిత్వము, ఒక వారసత్వము, ఒక సంస్కృతి, ఇవన్నీ దాని చుట్టూ ఉన్నాయి. అందుకని ఒక మహత్తరమైన అంశం ఇది. ఒక శ్రీకారం చుట్టారు అన్నారు రాజమండ్రిలో, ఇవాళ పెద్ద ఉద్యమంగా ఉవ్వెత్తున నది అన్నారు కాబట్టి, నది అంటే ప్రవాహం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లక్స్ అంటాం,
ప్రతిదీ ప్రవాహశీలమైంది. నిన్నట్లా ఇవాళ ఉండదు, ఇవాటిలా రేపు ఉండదు. అంచేతను పరిణామశీలమైనటువంటి భాషను కాపాడుకుంటూ తెలుగుని అభివృద్ధి చేయడం కోసం ఈ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గొప్పది. దానికి మా రాజమహేంద్రవరం వేదిక అవడం, ఇక్కడ కూర్చుని ఈ రెండు మాటలు వారెదురకుండా మాట్లాడడం మనకి అదృష్టంగానే భావిస్తున్నాను. సెలవు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.